జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు అండి. భారత్ మాతాకి జై, జై అంబేద్కర్. ఇక విషయానికి వస్తే, ఈరోజు పొద్దుల్లేవగానే సోషల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ పనికి మాలిన వాగుడు గురించే ఈరోజు మొత్తం సోషల్ మీడియా అన్ని పోస్టులు కూడా అందరూ పెడుతున్నారు. అసలు ఆ పోస్ట్ చూసిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా పవన్ కళ్యాణ్, నువ్వు ఖచ్చితంగా ఈ జాతికి, భగత్ సింగ్కి ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వు తెలిసి వాగినవా తెలియక వాగినవా అనే విషయాలు పక్కన పెట్టేస్తే, నీ అవగాహన రాహిత్యం ఎంత వరస్ట్గా ఉంది అనేది ఈరోజు అర్థమైపోయింది. ఈరోజు ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేసే పవన్ ఫ్యాన్స్ ఎవరైనా సరే, అందరికీ కూడా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, వినండి. మీరు వేరే వేరే సమస్యలతో వేరే వాళ్ళతో పోరాడిందన్న అన్నీ కూడా పక్కన పెట్టుకోండి, మాకు సంబంధం లేదు అది. మేము పవన్ కళ్యాణ్ను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాము, ఏంటి ఆయన అమెరికా ఎందుకు పోయిండు, ఫండ్స్ రేజ్ చేసుకోవడానికి పోయిండా, లేకుంటే అక్కడ హెచ్ వన్ బి వీసా కోసం పోయిండా అనేవి కూడా మాకు అవసరం లేదు. మీ పవన్ కళ్యాణ్ని మీరు ముఖ్యమంత్రి చూసుకుంటారా, ప్రధానమంత్రి చూసుకుంటారా, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్గా చేసుకుంటారా అనేది కూడా మాకు అవసరం లేదు. కానీ భగత్ సింగ్ ఈ దేశం కోసం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు లేకుంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఈ దేశం కోసం తమ ప్రాణాలు కూడా ఫణంగా పెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి స్వతంత్రం తీసుకొచ్చిన ఆణిముత్యాలు లాంటి భగత్ సింగ్ని సూసైడ్ చేసుకొని చనిపోయినంటవా? నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమన్నా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా పవన్ కళ్యాణ్? చాలా ఆ వీడియో చూస్తే ఇంత మంటెక్కిపోతుందంటే, మాకు నువ్వు ఒక నాయకుడివి, నువ్వు నాయకుడివి, నువ్వు ముఖ్యమంత్రిగా ఆంధ్రాకి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు. ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన నాయకుల గురించి కూడా నీకు పూర్తిగా తెలియకపోతే నువ్వు ఏంటి, నువ్వు ఎందుకు, నువ్వు ఇక ఏంటి వేల లక్షల పుస్తకాలు చదువుకున్నావా? చెగువీరా పుస్తకాలు లేకుంటే ఇంకేవో విదేశాల్లో ఉండే వాళ్ళ పుస్తకాలు కాదు నువ్వు చదవాల్సింది. ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన భగత్ సింగ్ పుస్తకాలు చదువు, సుభాష్ చంద్రబోస్ గురించి చదువు, పటేల్ గురించి చదువు, ఇవి చదవాల్సిన పుస్తకాలు. నువ్వు చెగువీరా అని పెట్టుకుంటేనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెగువీరాకు భారతదేశానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు. మరి నీకెందుకో అంతగానం నా మాకు అర్థం కాదు. అంటే చెగువీరా కంటే కూడా మా భగత్ సింగ్ తక్కువవాడని నీ అర్థం, నీ ఉద్దేశమా? ఇక్కడ ఈరోజు ఇంత స్వేచ్ఛగా బ్రతుకుందన్న మనము, ఇంత స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఎవరు? చెగువీరా కాదు, భగత్ సింగ్. భగత్ సింగ్ లాంటి ఎంతోమంది ఈ దేశం కోసం ప్రాణాలను 23 సంవత్సరాలకే ప్రాణాలను కూడా త్యాగం చేసిన గొప్ప నాయకుడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, టీవీ ఛానల్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఒక 23 ఏళ్ల కుర్రోడు ఇప్పటికీ మనం గుర్తుంచుకొని తలుచుకుంటున్నామంటే, ఆ రోజు ఎంత బీభత్సాన్ని సృష్టించిండో బ్రిటిష్ వాళ్ళను, బ్రిటిష్ వాళ్ళ మీద ఎంత బీభత్సాన్ని సృష్టించిండో అర్థం చేసుకోండి. ఇప్పటికీ భగత్ సింగ్ని మర్చిపోలేక మనం, ఇప్పటికీ భగత్ సింగ్ కోసం మేము భగత్ సింగ్ అని చెప్పుకునే యువత ఎంతోమంది ఉంది. ఏదేమైనా నువ్వు మాట్లాడింది తప్పు, ఖచ్చితంగా నువ్వు
భగత్ సింగ్ గురించి తప్పుగా మాట్లాడి సూసైడ్ చేసుకున్నాడా? ఏ చరిత్ర చదివినావయ్యా నువ్వు? అసలు నీకు బుర్రుందా? ఏ చరిత్ర చదివినావు? ఏ చరిత్ర రాసింది? ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అది చదవడం సరే, అది కూడా మాకు అవసరం లేదు. ఎవడన్నా రాయించుకొని లేవు, నువ్వే చెప్తున్నావు, అది కూడా మాకు అవసరం లేదు. నీ వ్యక్తిగత విషయాలు కానీ నీ రాజకీయ అరగేట్రం గురించి కానీ మాకు ఎలాంటి అవసరం లేదు. కానీ నువ్వు చేసిన పొరపాటుకు నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా, క్షమించమని ఈ జాతికి చెప్పాలా? నువ్వు 23 సంవత్సరాలకి ప్రాణాలు ఉరేసేటప్పుడు కూడా క్షమాపణ అడిగారు వాళ్ళు. క్షమాపణ, నువ్వు మమ్మల్ని క్షమించండి అని అడిగితే మేము వదిలేస్తామని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళంటే భారత్ మాతాకి జై అని చెప్పేసి వాళ్ళే ఉరి కంబానేసుకొని చంపుకోండి అని చెప్పిన గొప్ప విప్లవ నాయకుడు. అలాంటి భగత్ సింగ్ని పట్టుకొని సూసైడ్ చేసుకోండి చెప్తావా? నీకన్నా బుద్ధుందా? నువ్వు రాజకీయ నాయకుడివి, నిన్ను ఫాలో చేసే ఫ్యాన్స్ కూడా చెప్తున్నాం వినండి. మీరు ఏ విషయాలైనా సరే మీరు ఏమన్నా చేసుకోండి బయట, కానీ దేశం గురించి ధర్మం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఒప్పుకోం మేము. పవన్ కళ్యాణ్ మేము కూడా అభిమానిస్తాం, సినిమా వస్తే మేము చూస్తాం. ఇప్పటికీ మేము పవన్ కళ్యాణ్ మేము ఎందుకు ఆయనకు నెగిటివ్గా ఏం పెడతలేము అంటే ఆయన ప్రతి సభలో భారత్ మాతాకి జై అంటాడు, జై హింద్ అంటాడు. అందుకోసమే మేము ఇంతవరకు ఆయన ఎన్నో తప్పులున్నా కూడా మేము పట్టించుకోలేదు, వదిలేసాం మేము. కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి ఒక విప్లవ నాయకుడు, స్వతంత్ర సమరయోధుడు గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇమీడియట్గా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. ఒక్కవేళ నువ్వు అమెరికా నుంచి క్షమాపణ చెప్పినా పర్వాలేదు, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పినా పర్వాలేదు, అది ట్విట్టర్ ద్వారా అయినా సరే ఫేస్బుక్ ద్వారా అయినా సరే, లేని పక్షంలో నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత నీ ఇంటిని ముట్టడి చేస్తాం, నీ చేత క్షమాపణ చెప్పిస్తాం. క్షమాపణ చెప్పించేంతవరకు నేను వదలం నిన్ను. ఎవడు అడ్డొస్తాడో రాని చూసుకుంటాం మేము కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మేము చెప్తున్నాం, మీ నాయకుడికి చెప్పండి పనికి మాలిన కామెంట్స్ ఇలాంటివి చేయదని చెప్పండి. అని తెలిసి చేశాడా తెలియక చేశాడా ఓకే, కానీ చేసిన తప్పుకు ఇమీడియట్గా ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి. భగత్ సింగ్ అభిమానులు కాదు, భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ లాంటి ఎంతోమంది ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం మేము. ఎంతోమంది ఉన్నాం మేము ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా. అంతేగాని భగత్ సింగ్ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం మంచిగుండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇమీడియట్గా స్పందించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. సార్, తెలిసో తెలియకుండా నేను ధర్మం చెప్పానన్నా ఏదైనా సరే, ఏ విధంగా సరే ఒక క్షమాపణ చెప్పేయండి. లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ ఇండియా రాగానే ముట్టడిస్తాం, పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా ముట్టడిస్తాం, పవన్ కళ్యాణ్ చేత క్షమాపణ చెప్పిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి మాత్రం లేదు. భారత్ మాతాకి జై. నేను ఎందుకు మీకు ఇంత కష్టపడి తపన పడుతున్నానంటే, మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ళ వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయాడు. అంటే మీన్ హీ వాజ్ రెడీ విల్లింగ్ టు డై, వెళ్ళిపోయి ఊరేసేసారు. ఎందుకు? టు అవేకన్ ద కాన్షియన్స్ ఆఫ్ ఇండియన్స్. అంత త్యాగాలు చేశారు ఒక్కొక్కళ్ళు, యువతను త్యాగం చేశారు, ఎంతమంది వాళ్ళ సర్వస్వం త్యాగం చేశారు. ఇన్ని అవకతవకలు జరిపిన వ్యక్తులకు ఎంత ధైర్యం ఉన్నప్పుడు దేశాన్ని ప్రేమించే నాకు ఎంత పిచ్చి ధైర్యం ఉంటుందో మీరు ఎంత లెక్క కట్టినా లెక్క వేయలేరు. మీరు అంత పిచ్చి ధైర్యం ఉంటుందా? ఎందుకంటే నాకు నా దేశం అంటే కంఠం కోసేసుకుంటాను, కుత్తు కట్ చేసుకుంటాను, పోతే పోద్ది నా దేశం బాగున్నాం కొరకు. అంత నాకు దేశం అంటే అంత పిచ్చి నాకు. ఎందుకంటే నాకు ఈరోజు నాకు శరీరాన్ని ఇచ్చింది నా దేశం, నా పంచభూతాలు ఇచ్చింది నా దేశం. నా దేశం తాలూకు పంచభూతాలు ఇవి, పంచభూతాలు నిర్మితమైన దేశం. ఆ మట్టిలో పుట్టినవాడిని, ఆ గాలిని పీల్చినవాడిని, నా జీవితం, నా శ్వాస నా దేశానికి కాకపోతే ఇంకెవరికి? నా ప్రజలకు కాకపోతే ఇంకెవరికి? మా వాళ్ళకి కాకపోతే ఇంక దేనికి? అందుకని దీంట్లో కష్టాలు వచ్చినప్పుడు మేము ఒకటే చెప్తాను, రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటి తలకింద అయిపోతుందా?
అప్పటిలాత్మల కూటమికి ఒక త్రుడికాలం జయం వస్తే విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజలోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? అంటే మనల్ని ఎవరు ఆపలేరు. రాహు ఒకసారి పట్టుకుంటాడు, ఎంతసేపు పట్టుకుంటావు? మన శత్రువులు ఎంతసేపు పట్టుకుంటారు? ప్రత్యర్థులు ఎంతసేపు పట్టుకుంటారు? మనం గమ్యం పెట్టామంటే సాధించి తీరుతాం, కొట్టి తీరుతాం, గెలిచి తీరుతాం మనం.